స్వాగతం. పిఆర్సీ వివాదానికి ముగింపు పలికే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. వివాదంపై చర్చలు జరుపుకుందామని, పరిష్కరించుకుందామని మంత్రులు కమిటీ ఉద్యోగుల నేతలను ఆహ్వానిస్తున్నారు. వరుసగా 4 రోజులు ఉద్యోగ నేతల కోసం ఎదురు చూసిన నేతలు మాత్రం కనబడలేదు. దాంతో విసిగిపోయిన మంత్రులు ఇక నుండి తాము నేతలతో భేటీకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. నేతలు తమంతట తాము వస్తేనే చర్చలకు సిద్ధమని మంత్రులు చెప్పేశారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జీతాల కోసం బిల్లులు పెట్టుకుని ఉద్యోగులకు పెన్షన్ బిల్లులు పెట్టినా రిటైర్డ్ ఉద్యోగుల జీతాల బిల్లును ప్రాసెస్ చేయకుండా ఉద్యోగుల నేతలే వాటిని అడ్డుకుంటున్నారని ప్రభుత్వం మండిపడుతోంది. అందుకనే జీతాల బిల్లును ప్రాసెస్ చేయకపోయినా చేయకుండా అడ్డుకున్న సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. అవసరమైతే ఒకప్పుడు తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించిన తీరులోనే వెళ్లడానికి జగన్ కూడా డిసైడ్ అయ్యారంటూ వర్గాలు చెప్పుకుంటున్నారు. Please like, share and subscribe to our channel.